హాయ్ అండి, ఈరోజు నేను మీకు గోధుమ జావా ప్రిపరేషన్ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక గ్లాస్ పాలు తీసుకొని అందులో 2-2.5 వాటర్ వేసుకోవాలండి. అవి బాగా మరగబెట్టాలి. నేను ముందుగానే మరగబెట్టి పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ నాకు పాలు అనేవి బాగా మరుగుతున్నాయండి. నేను ముందుగా తర్వాత నేను ఒక ప్యాన్లోని గోధుమ రవ్వ అండి, అది జావకు కావాల్సిన ఐటెం అన్నమాట. గోధుమ రవ్వ అనేది నేను ఒక ప్యాన్లో వేయించుకున్నానండి, చిన్న టీ గ్లాస్ అన్నమాట. అది వేయించి నేను పెట్టేసుకున్నాను. ఆ పెట్టుకున్నది నేను ఈ మరిగిన పాలల్లో నేను అది వేసి బాగా కలుపుతున్నానండి. ఇది ఎందుకు నేను ప్రిపేర్ చేస్తున్నానంటే, మా పిల్లలిద్దరికీ హెల్త్ బాగాలేదండి, వాళ్ళిద్దరికీ ఫీవర్గా ఉంది, అన్నం అది తినట్లేదు అన్నమాట. వాళ్ళకి ఈ ప్రిపరేషన్ అనేది ఇది చేసి పెట్టడం వల్ల అందుకు చాలా ఈజీగా ఉంటుందండి. వాళ్ళకి హెల్త్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఫుడ్ ఎలాగో తీసుకోవటం లేదు కాబట్టి ఈ జావ అనేది ఇష్టంగా తింటారు. కొంచెం తీయగా ఉంటుంది. ఇది హెల్దీ ఫుడ్ అని చెప్పుకోవచ్చండి. ఇది చిన్నపిల్లలకు మాత్రమే కాదు, పెద్దవాళ్ళు కూడా ఇది మనం పెట్టినట్లయితే వాళ్ళకి చాలా హెల్దీగా ఉంటుంది. ఎందుకంటే ఫీవర్గా ఉన్నా నీరసంగా ఉన్నా వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకోరు కాబట్టి ఇది మనం ఇలాంటివి మనం చేసి ఇచ్చినట్లయితే వాళ్ళు హెల్దీగా ఉంటారన్నమాట. హెల్దీ ఫుడ్ అన్నమాట. అప్పుడప్పుడు మనం ఇలాంటివి చేసి పెట్టినట్లయితే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళ ఒంటికి కూడా హెల్దీగా ఉంటుంది. ఈ జావ అనేది మనం ఏమీ కలపం కదండి, ఉప్మా రవ్వ అంటే గోధుమలో ఒక నేను పెట్టుకున్నాను, వేసి పెట్టుకున్నాను. ఈ పాలల్లో మనం మిక్స్ చేయడమే, కాకపోతే కొంచెం లూజ్గా ఉండాలి, జావ మాదిరిగా ఉండాలన్నమాట. మనం బాగా కలుపుకోవాలి. ఆ గోధుమ నూక అనేది బాగా ఉడకాలన్నమాట పాలల్లోని. మేము ఒక గ్లాస్ పాలు తీసుకుంటే దానికి 2-2.5 వాటర్ తీసుకోవాలి. అంటే లూజ్గా ఉండాలన్నమాట, తర్వాత అది చిక్కబడిపోతుంది. అందుకే మనం ఎంత మనం వాటరీగా వేసుకున్న పాలు వేసుకున్నా చాలా టేస్ట్గానే ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేను 6 స్పూన్స్ పంచదార కలిపానండి, మన టేస్ట్కి తగ్గట్టు. ఇదంతా ఇప్పుడు బాగా మిక్స్ అవ్వాలన్నమాట. మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది పిల్లలకు కాకుండా పెద్దవాళ్ళకి కూడా అప్పుడప్పుడు తాగుతూ ఉంటే హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ జావ అనేది. చూడండి అది పాలల్లో బాగా ఉడుకుతుందండి. మంచి హెల్తీ ఫుడ్ అని అంటారు. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు కూడా జావ లాంటివి ఏమైనా పెట్టమని చెప్తారు కదండి, అవి ఎలాంటివేనండి. అది గోధుమ జావ అంటారు, బార్లీ అంటారు. ఇలాంటివి మనం పెట్టినట్లయితే అప్పటికప్పుడుగా వాళ్ళకి హెల్తీగా ఉంటుందన్నమాట. ఫుడ్ అనేది ఎలాగ తీసుకోరు కాబట్టి, రైస్ అనేది ఎలా తీసుకోరు కాబట్టి ఇలాంటివి కొంచెం ఇస్తే కొంచెం ఇష్టపడి తింటారండి. దానివల్ల వాళ్ళకి హెల్త్ బాగుంటుందండి. కాకపోతే ఇది బాగా కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. ఎప్పుడైనా ఇలాంటి ఫుడ్ అప్పుడప్పుడు మనం తీసుకున్నట్లయితే మన హెల్త్కి కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇంట్లో ఎటువంటి పేషెంట్లైనా ఎవరైనా పేషెంట్ ఫీవర్ వచ్చినా ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు ఇలాంటివి తీసుకోవడం చాలా మంచిదండి. నిన్న ఒక చిన్న గ్లాస్లోనే తీసుకున్నాను గోధుమ రవ్వ అనేది, తర్వాత అవి పాలల్లో నీళ్ళల్లో బాగా చిక్కబడిపోతుంది అన్నమాట. మనం కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. జావ అనేది మనకి కొంచెం దగ్గరగా వస్తున్నట్టుందండి. మనం ఒకసారి టేస్ట్ చేసి చూసుకోవాలి షుగర్ అది సరిపోయిందా లేదా అని. సరిపోయినట్లయితే కొద్దిగా షుగర్ అనేది వేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేయాలి, చిన్న ఇంచ్ అండి, ఎక్కువ కూడా కాదు. ఎందుకంటే మనం చేసిన ఏ సూప్
దాంట్లోనైనా కొద్దిగా మనం చిటికెడు సాల్ట్ వేసినట్లయితే ఆ స్వీట్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను. ఇందులో సాల్ట్ వేయకపోతే కొంచెం చప్పగా అనిపిస్తుంది కాబట్టి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసి నేను అదంతా బాగా మిక్స్ చేస్తున్నానండి. మనకి జావ అనేది రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ టేస్టీ అనే హెల్దీ ఫుడ్ అనేది మనకి రెడీ అయ్యిందండి ఈ గోధుమ జావ. దాని ప్రిపరేషన్ ఎలాగో మీరు చూసారు కదా. ఇది మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా హెల్త్ బాగోలేనప్పుడు ఈ జావ ఒకసారి మీరు ట్రై చేసి వాళ్ళకి పెట్టినట్లయితే వాళ్ళకి చాలా హెల్తీగా ఉంటుందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.